మన సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా స్పందన ఈవెంట్స్ టెంట్ హౌస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రీన్ ఆర్మీ సంజయ్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ సంబమతి నగర్ 1వ వీధి కమ్యూనిటీ హాల్ వద్ద స్పందన ఈవెంట్స్ టెంట్ హౌస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొని రంగురంగుల అందమైన రంగవల్లులు ఆవిష్కరించారు. మహిళలు వేసిన ముగ్గులను నిర్వాహకులు గ్రీన్ ఆర్మీ సంజయ్ సత్య పరిశీలించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా స్పందన ఈవెంట్స్ టెంట్ హౌస్ అధినేత గ్రీన్ ఆర్మీ అధినేత సంజయ్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన పండుగలు జాతీయ సమైక్యతకు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా మైనారిటీస్ అలాగే ఇంకా క్రిస్టియన్స్ కూడా పెద్ద ఎత్తున మన ఈ యొక్క తెలుగింటి సాంప్రదాయాన్ని ఆదరిస్తూ వారి యొక్క రంగవల్లులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ రకంగా మాలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరింతగా కొనసాగించేందుకు మాకు మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరలా మరలా కొనసాగించాలనే రీతిగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రథమ బహుమతిగా వెట్ గ్రైండర్, ద్వితీయ బహుమతిగా ఎలక్ట్రిక్ కుక్కర్, అలాగే ఆరుగురికి డిన్నర్ సెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా పోటీలు పెట్టాలి, మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అంటే సంక్రాంతి అంటే అందరూ కలిసి చేసుకునేది, అందరికి హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇలాగే మనం జరుపుకుంటూ ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. మరి ముగ్గురు ఫోటో తీయడం జరిగిందండి. ఆ ముగ్గురు బాగుంటుంది.